నా సమస్య రాయలసీమలు ఇదే సమస్య. ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదిరించి నిలబడకపోతే మనల్ని ఎవరు బాగు చేయలేరు. నాలాంటి వాళ్ళు ఒక 10 లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవడు బాగు చేయలేడు. నా కోసం చెప్పట్లా, నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. ఒక 5,000 జీతగాడిని అయినా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి తెలిసిన వాడిని. నా మీద గురించి నా భయాలు లేవు. నా బాధ నా భయాలల్లా సమాజం ఏమైపోతుంది. అడ్డగొల్ల మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కామ్గా కూర్చొస్తావు కూర్చున్నావు. రాయలసీమకి రౌడీజాన్ పెట్టిన పేరైపోయింది. నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క రాజ్య వైసీపీ నాయకులు, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా. మేము ఎవరిని ఊరుకు అన్నా కదా, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి. మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి, ఎవరిని ఊరుకోం మేము. పలమనేరు అనండి, పీలేరు అనవ్వండి, ఏ నియోజకవర్గం అనేవండి. అలా కాదు, ఇది మీరు కూర్చొని మహా ఒక నిమిషం మీరు కూర్చొని యువత వచ్చే తరం మీరు వ్యూహం వేయాలి. మీరందరూ ఏకాభిప్రాయానికి రావాలి. మన ఉమ్మడి ప్రయోజనాలు ఏంటి, మన సామూహికంగా మనం ఏం ఆలోచించాలి, ఎక్కడ మనం గొడవ పడుతున్నాం, ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది. ఏకాభిప్రాయం ఉన్న చోట అందరూ కలవండి, నిలబడండి. ఎందుకంటే రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా మీరు మర్చిపోండి. అందరూ గల్ఫ్లకు వెళ్ళిపోండి, తెలంగాణకు ఉద్యోగాలకు వెళ్ళిపోండి. తెలంగాణ వాళ్ళ చేత మళ్ళీ తిట్టించుకోండి అక్కడ. ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మా ఉద్యోగాలు కొట్టేస్తాం, తిట్టించుకుందాం మళ్ళీ ఇంకోసారి. కారణం మనం మీరు చెప్తాను ఎంత బాధ అనిపిస్తూ ఉంటే అన్న, మా ఊర్లు వదిలి మా అమ్మ నాన్న వదిలి పక్క కర్ణాటక పోవాల్సిన అవసరం ఏముందన్న, మాకు గల్ఫ్లకు పోవాల్సిన అవసరం ఏముందన్న. రైల్వే కోడ్లో ఒక మాట మాట్లాడితే మన వాళ్ళ గురించి, బత్తాయి చెట్లు చీనీ చెట్లను కొట్టేశారు చీనీ చెట్లని. ఎందుకు భయపడాలన్న, దిగుచ్చారా వీళ్ళు. జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు భయపెట్టేస్తాడు, మీకు అధికారం ఉంది అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియబ్బా, నాకు తొడగొట్టడాలు గుండెలు చీల్చుకోవాలి తెలియదు. కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లోంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లోంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతూ ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలను ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది, నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడలా, అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరం, మన తెలుగు జాతి మన కుటుంబం అనుకుని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని. అందరు ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు అన్నీ, ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేశాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈరోజున జంగాల శ్రీనివాసులు గారు వారి అబ్బాయిలతో మాట్లాడారు.